అమ్మా నాన్న వాళ్ళు గుడికి వెళ్ళిపోయారా? అవును వెళ్ళిపోయారు. తిరిగి ఎప్పుడు వస్తున్నారు? అక్క పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని మొక్కు తీర్చుకోవడానికి వెళ్లారు కదా, 2 రోజులైనా పడుతుంది. ఏదో దాస్తున్నావు కదా, చెప్పు. దాస్తున్నావు చెప్పు. ఏం లేదు. జీవితాంతం నేను అన్నది కలిసి కాదు, మాట్లాడకుండా. హే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేనేమి నీకోసం రాలేదు, ఇంట్లో వాళ్ళు పంపారు. అంటే నా గురించి కాదా? అంటే నువ్వు మాత్రం నా కోసం వచ్చావా? అంటే ఇప్పుడు పేరెంట్స్ గురించి, నెక్స్ట్ టైం నుంచి. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా? వాట్ ఎక్స్పీరియన్స్? ఐ మీన్ లవ్. ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే భయపడకుండా ఫస్ట్ డే స్టార్ట్ చేసావు కదా. అంటే ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కలిసి రమ్మని 1 అవర్ పర్మిషన్ ఇచ్చారు, అందులో 40 మినిట్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు కూడా స్టార్ట్ చేయకపోతే గంట కూడా ఇలాగే గడిచిపోతుంది. మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అదే ఏంటి అదే నా మొహం చూస్తే అలా అనిపిస్తుందా? లేదులే. నీ ఫోటో చూసాక, మన ఇంట్లో వాళ్ళు మన గురించి మాట్లాడాక, అప్పుడు మీ మీద ఇంకా ఇష్టం పెరిగింది. ఏదో మాట దాచి పెడుతున్నావు, చెప్పు చెప్పు చెప్పు. ఓకే ఓకే, ఈరోజు దివాళీ కదా, ఆయన్ని రమ్మన్నాను. ఆయన? ఆయన అంటే ఎవరు? కమ్ ఆన్, శ్రీనివాస్ గారు. ఓకే, ఆయన మనందరినీ కలుస్తానన్నారు, అందుకే రమ్మన్నాను. అందరినా? లేదా నిన్ను మాత్రమేనా? ఏచే పోవే. ఏ, బెల్ మోగుతుంది కదా, ఆయన వచ్చేసారేమో. శృతి, మేము ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళం, ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. వి హ్యాడ్ ఎ గుడ్ టైం. తనని చాలా మిస్ అవుతాం. వెళ్ళిపోయారు కదా,
ఇంకెన్ని రోజులు ఎప్పటికైనా అప్పటికైనా అక్కడికి వెళ్ళాల్సిందే కదా. పెళ్లి కూతురు చాలా బాగుంది, ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు పెళ్లి గెటప్లో ఉంటే కళ వస్తుంది. సిగ్గు ఇప్పుడు శృతియక్క పెళ్లి కాబట్టి శృతియక్క ఇప్పుడు సూపర్ డాన్స్ వేస్తుంది. నేను చేయను అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ ప్లీజ్ యు వాంట్ డాన్స్ శృతియక్క ఓకే అక్క మనం అందరం ఒక డ్రైవ్కి వెళ్ళొద్దాం. అయ్యో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వద్దు. ఇట్స్ ఓకే రా, జస్ట్ వన్ డే కదా. ఒకసారి వస్తే ఏమవుతుంది? ప్లీజ్ అక్క. ఓకే ఓకే సరే సరే ఓకే, కానీ ఒక కండిషన్, అందరం తొందరగా ఇంటికి తిరిగి వచ్చేసేయాలి. ఏ మాధురి ఏమైంది? కొంచెం తలకాయ తిరుగుతున్నట్టుందిగా బావా. ఓ ఓకే ఓకే, టేక్ రెస్ట్, వచ్చేటప్పుడు మెడిసిన్ తీసుకొస్తాను, ఏదైనా ఉంటే కాల్ చేయి. బాయ్ మాధురి. స్వప్న ఆ సాంగ్ పెట్టు. స్వప్న ఆ సాంగ్ వద్దు, ఈ సాంగ్ పెట్టు. అయ్యో ఏదో ఒక సాంగ్ చెప్పండి. ఎలాగో మన దగ్గర ఒక సీడీనే ఉంది, అది ప్లే చేయి. స్వప్న వాల్యూమ్ పెంచు, ఇంకా పెంచు, ఇంకా ఇంకా. ఈ అమ్మాయిలు డ్రైవింగ్ అస్సలు చేయకూడదు. ఈ అమ్మాయిలకి లైసెన్స్ ఇవ్వద్దు. Shut up guys, Shruti, నీ డ్రైవింగ్ టాలెంట్ అది చూపించవే. ఇంకా కొంచెం స్పీడ్ పోను, ఇంకానా? అక్క స్టాప్ స్టాప్. పనే ఉండదు, వచ్చేస్తారు ఊరికే విరక్తి పుట్టించడానికి. అవును, దేవుడు పేరు చెప్పి డబ్బులు సంపాదించడానికి వచ్చేస్తారు. ఒరే ముసలోడా, ఏమైనా పని చేస్తావా లేకపోతే నేనే పని ఇవ్వనా? బాబులు అలా అని తిట్టకూడదు, కళ్ళు పోతే. ఏంటి స్వప్న కళ్ళు పోతాయా?
దీర్ఘ సుమంగళి హవా. రంజిత్, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసా? నీకేంటి, నువ్వు అలాగే మాట్లాడతావు? నీ వల్లే నా నిద్ర అంతా పోయింది. నా వల్ల అని చెప్పకు. ఏం కాదు, నీ వల్లే. నాకు నిద్ర కూడా రావటం లేదు. ఇప్పుడు కూడా ఒక పెద్ద కల వచ్చి నీకు కాల్ చేస్తున్నాను. హలో హలో, ఉన్నావా? నీకు పిడకల వచ్చిందా? ఏంటి, నీ కూడా కల వచ్చిందా? అందులో ఒకడు టార్చర్ చేస్తున్నాడు కదా. అవును, మనం మిగతా వాళ్ళు కూడా కాల్ చేద్దాం. ఒకసారి మనందరం కలుద్దాం, నాకు చాలా భయంగా ఉంది. ఓకే, ఒకసారి మనం వాళ్ళకి కాల్ చేద్దాం. సరే, ఓకే, ఒక్కొక్కసారి కలుద్దామా? సరే, బాయ్. హే రంజిత్ స్వప్న, ఇక్కడ. ఏయ్ రంజిత్ స్వప్న, పెద్దంతో షాపింగ్కి వెళ్ళారా? ఇంతకీ మనం ఎందుకు కలిసామో తెలుసా? ఆ తెలుసు, రంజిత్ చెప్పాడు. విను, నీకు అదే కల వచ్చిందా? అవును, కానీ స్వప్న మాధురి డ్రీమ్స్ గురించి ఏం మాట్లాడటం లేదు. వాడు కళలో టార్చర్ చేశాడు. అవును, వాడే వాడేనా? అందరి కళ్ళలోకి వచ్చి వాడేనా? మనమంతా ఇంత టెన్షన్లో ఉంటే అక్కడ మాధురి చూడు ఎంత రిలాక్స్డ్గా ఉంది. ఫైవ్ మినిట్స్. ఎవరు డీటెయిల్స్ చెప్పకండి, జనరల్గా కళ గురించి అడుగుదాం. ఏంటి అందరు సీరియస్గా ఉన్నారు? ఏం లేదు, జనరల్గా డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటి సడన్గా డ్రీమ్స్ గురించి? నీకు కళలే రావా? ఆ వస్తాయి. రీసెంట్గా నీకు ఏదైనా కళ వచ్చిందా? లేదులే. ఎందుకు, మీకు ఏమైనా కళ వచ్చిందా? లేదు. ఎక్కడ పెట్టావరా? అయ్యో టైం అయిపోతుంది. ఈరోజు కీస్ దొరికేలా లేవు, అన్ని చోట్ల చూశాను. ఇక పెద్దనాన్నకు చెప్పాల్సిందే. అమ్మ నాన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు, మనమే ఉండిపోయాం. అఫ్ కోర్స్ బాబులు కూడా ఉన్నారనుకో. హే రంజిత్, హే రంజిత్, రే సందీప్, సందీప్, క్రాంతి, ఏంటి వీళ్ళు అసలు ఉలుకు పలుకోలేరు? ఇట్స్ ఓకే అక్క, దగ్గరలో ఉన్న గుడి పక్కన ఉన్న దుకాణంలో నుంచి పూలు కొనుక్కొస్తాను. ఓకేనా? డోంట్ వరీ. ఓకే, పెద్దనాన్న ఇంకో కార్ పంపిస్తానలే. గైస్ లెట్స్ ట్రై వన్ మోర్ టైం. కీస్ ఈ రూమ్లోనే ఉన్నాయి, ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ సర్చింగ్ అగైన్. నీ ఎత్తుకురా. మా ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఉన్నాయో ఇక్కడ. ఏయ్ పులు దొరికాయే.
అందరినీ పికప్ చేసి మండపం దగ్గర డ్రాప్ చేయడానికి పెద్దనాన్న పంపించారు. ఎవరు దూర బంధువట. ఈయనకి మీరందరూ బాగా తెలుసు, నేను మాధురి మాత్రం తెలీదు. వీడు మన కళ్ళలోకి వచ్చినవాడే కదా. నిర్లక్ష్యపరిచిన ప్రతి ఆశీర్వాదం ఒక శాపం.